అది కాదు ఇది లోపల ఓ ఇట్లా రౌండ్ వస్తుంది ఎస్ కట్ అయిపోయింది తీసేస్తున్నారు ఇంకప్పుడు బండి మొదలు పెట్టేదే దానికోసం మీకు అప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు చెప్పినా కదా ఒకటిన్నర నెల టైం ఇస్తాను అని చెప్పేసి తహసీల్దార్ గారు మనం వీళ్ళకు పోయిన వాళ్ళకు పట్టాలు ఇచ్చినాం మీరు అది చూపిలేదంట ఒకసారి అందరిని చూపిస్తామంటే ఎవరు ముందుకు రాలేదు క్లీన్ చేపిస్తున్నారు చేస్తున్నారు జేసీబీ పెట్టినాము మనము అంటే ఆ స్టోన్స్ మీద రెడ్ మార్క్ కూడా వేసి పెట్టాం ప్లాట్ నంబర్స్ కూడా వేసాం వీళ్ళు వెళ్తే కనిపిస్తాయి కానీ ఇంకొకసారి మీరు ఎప్పుడన్నా రండి మేము చేసి పెడతాం సరేనా రైట్ మీరు ఇంకా రెడీ చేయాల క్లియర్ చేస్తున్నారు అటు నుంచి వస్తున్నారు అవన్నీ మేడం అవన్నీ కూడా ఒకసారి అన్ని పెట్టించేసి నేను చెప్పినాను జేసీబీ పెట్టినాము ఆడ జేసీబీ ఉంది మీరు ఒక పని చేయండి విఆర్ఓ పంపించేసి అది ఒకసారి అందరినీ నజీర్కి చెప్పి అందరినీ పిలిపించేసి వాళ్ళతో ఇది పెట్టేశాడు మనం యోగి అని కొత్త విఆర్ యోనో అని పెట్టి చెప్పించే ఆ పండ్లు అనేది సౌత్ అల్లికి పెట్టుకో మనం ఇది ఇచ్చినారా వీళ్ళకు ఇంతవరకు థ్యాంక్ యూ అమ్మా మంచి దారికి చేసినావు సరేనా ఊరికి రైట్ వచ్చినా మీ అత్తనా పిల్లనిచ్చిన అత్తనా అర్థం బాగానే చూసుకుంటానాడా పాపను కంప్లైంట్ ఏం లేదా రాత్రి లేట్ వచ్చానాడు అంటే ఇంటికి ముందు వసుపు సచివాలయంలో బాగా యాక్టివ్గా పనిచేశాను ఏం ద్వారా కోర్టుకు పోలేదు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వలేదంట ఏం చేయలేదు చెప్పండి ఏం నష్టం జరిగింది చెప్పండి ఏవలన బతకలేదు బాడీతో బతుకుంటాను వయసు అయిపోయింది మాకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చేస్తే ఫ్లైఓవర్ నా ఇంటి కోసం కాదు కదా హైవే అన్న తర్వాత ఇంకా ఫ్లైఓవర్ వస్తుంది నా బాధ్యతలు ఒక అమ్మాయికి ఆపరేషన్ ఒక్క నిమిషం చెప్పారు అవన్నీ కాదులే ఏం పేరు మీ పేరు నారాయణాచార్య సింపుల్ ఇది నీ కోసం నేను తీయాలనే ఇంకోటో కాదు కదా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోవాల్సిందే అర్థమవుతుందా మీకు మీరు ఇచ్చే డబ్బులు కనీసం మేము స్థలం తీసుకుందాం అలా కాదు కదా మేము స్థలం ఇస్తాము అన్నాం ఎలా బతకాలి ఎక్కడో ఇస్తారు మేము ఏమైనా బతకాల అయ్యో బ్రిడ్జ్ వస్తున్నప్పుడు ఈ రోజు 18,000 బాడికి వస్తుంది నేను మా బతుకులు దర్చిపోతున్నాయి మేము ఏం చేయాలనేది ఒక్క నిమిషం చెప్పేది నిన్న ఇది ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్ వచ్చినప్పుడు ఇంకా ఖచ్చితంగా పోతుంది మీది ఎంత అయితే పోయిందో బిల్డింగ్కి దాంట్లో కంప్లీట్గా డబ్బులు ఇప్పిస్తాము దాంట్లో లేక చట్ట ప్రకారమే ఏమాత్రం తగ్గకుండా మేము డబ్బులు ఇప్పిస్తున్నాము దానికే దొంగగా బిక్కోవడమో రాత్రి రాత్రి కూల్చేయడమో చేయడంలే కదా ఏవలన బతకాలి మాకు అర్థం కాలేదు మా వయసు అయిపోయింది ఏవలన బతకాలి ఇంక ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది దాన్ని నువ్వు నేను ఎవడేం చేయలేరు న్యాయం ఉందా ఈ పొద్దు కోటి రూపాయల ఆస్తికి 20,00,000 ఇస్తామంటే ఏవలన గవర్నమెంట్ రేట్ ఎట్లుంటుంది అట్లా ఇస్తారు గవర్నమెంట్ దీనికి బిల్డింగ్ వాల్యూ కట్టి ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకొని దానికి 212% పెంచిస్తాం కావాలండి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుందో దాని మార్కెట్ వాల్యూ కోటి 2 కోట్లు ఉంటాడు మీరు ఇచ్చే డబ్బులు స్థలం రాదు అలా ఉండదు కదా ఎలా బతకాలి మేము చెప్పండి ల్యాండ్ అక్విజిషన్ లో అలా ఉండదు పెద్ద 2 కోట్లు ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారము ప్రకాష్ కొనేటట్లు జయరామ్ రెడ్డి కొనేటట్లు పెట్టాలంటే గవర్నమెంట్ దీనిలోకే 100 కోట్లు అయిపోతుంది చట్టంలో ఏ విధంగా ఉంటుందో ఆ చట్ట ప్రకారం ఇస్తాం పెద్దనా అడ్జస్ట్మెంట్ కావాల్సిందే నీకే నష్టం చేయాలని కాదు కదా ఇక్కడ ఊర్లో ఫ్లైఓవర్ కావాలనేదే కదా ఈ మూడింట్లు మీదేనా ఏదో చేస్తారు వచ్చేటప్పుడు ఇంకా తప్పదు ఇప్పుడు పెన్షన్ వస్తాను ఏం చేస్తావు పెన్షన్ చెప్పేది వినయ్యా పెద్ద నువ్వు ఇప్పుడు వీడు బ్రిడ్జ్ వస్తుంది తప్పదు ఖచ్చితంగా గవర్నమెంట్లో ఏ విధంగా అయితే చట్ట ప్రకారం ఉందో దానికి ప్రతి రూపాయి చెల్లించే బాధ్యత మాది సరేనా
దానికి ఎవరేం చేయలేరు. దీనికి కోటి రూపాయలు ఉందంటే కోటి రూపాయలు కావాలంటే జనాలు రాదు కదా. ఎట్లా వస్తారు మనాయిపోనే నీకు మంచి జరగాలనే ఉద్దేశమే కదా. నా ఇంటికి వస్తాను ఏం కాదు. నువ్వు దీన్ని తీసుకో. నీకు లేకుంటే మళ్ళీ ఇదైతుంది ల్యాండ్ అక్విజిషన్. పన్నాయా వాళ్ళకి చెప్పినారా? కోటి రూపాయలు అంటే యాడ్ నుంచి అవుతుంది బా. ఏమా మీరు ఆయన కోటు వినేది డబ్బులు ఉన్నాయా? పట్టా ఇచ్చిట్టా కదా ఆ రోజు. రాలేదా పట్టా ఇలేదు ఆ రోజు. సో నువ్వు మళ్ళీ రా చెప్తాం. ఆ రోజు ఇచ్చేటప్పుడు యాడ్ పోయినా వందమందికి ఇచ్చేటప్పుడు. సరే 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 పర్లేదులే ఇస్తాంలే. డబ్బులు ఉన్నాయా? తీసుకున్నావు కదా. సరే అది వచ్చి ఇది చేస్తారు. నువ్వు వచ్చి ఎంఆర్ఓ గారు ఈ మీకు పట్టా ఇవ్వలేదంట. అప్పుడు ఎట్లా మిస్ అయిందో చూడండి. చూసి వాళ్ళకి పట్టా ఇప్పిస్తాంలేమ్మా. సరేనా? ఎవరు పోయినారు? యాడ్ వారు కూడా ఎవరు నా తల్లి యాడ్ పోయినాడు పోతే పోయినారు. మాట్లాడదామనే కదా. వచ్చి నేను చెప్పినానని చెప్పు. ఇది ఖచ్చితంగా పోవాల్సిందే. ఎవరు శివుడా నీ పేరు? శివ ఎట్లయినా ఆర్వో బ్రిడ్జ్ రావాల్సిందే. నీకు డబ్బులు తక్కువ వచ్చినాయి అంటే చెప్పు. చట్ట ప్రకారము ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నీకు దీనికి లేదు ఇంటి స్థలం లేదని చెప్పు. ఇంటి స్థలం ఇప్పిస్తాము. చట్ట ప్రకారం ఏం చేయాలో అన్నీ ఇప్పిస్తాను. దయచేసి సహకరించండి. సరేనా? దయచేసి సహకరించండి. ఏ దండిదే సహకరించు. సరేనా? సహకరించు. మన కోసమే కదా. నేను మన ఇంటి కోసం కదా చేసేది.